Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫస్ట్ వేవ్ లేదు, సెకండ్ వేవ్ లేదు, ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు, ఆ గ్రామస్తులు చేస్తోంది ఇదే. కరోనా తెలంగాణలో దాదాపు ప్రతి పల్లె మెట్టును తాకింది. పట్టణాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయనుకుంటే పల్లెల్లో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లక్షణాలు కనిపించిన వారు ఆయా పిహెచ్సీలకు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ తెలంగాణలోని ఓ పల్లెటూరులో మాత్రం ఇంతవరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఆ ఊళ్ళోని కుటుంబాలు 382 ఉన్నాయి. గ్రామంలో నివసించే ప్రజలు కేవలం 1100 మంది. అయితే వారి ఇళ్ళు కూడా దూరం దూరంగా ఉంటాయి. మనిషి మనిషికి మధ్య చాలా దూరం ఉంటుంది. అయినా అక్కడ కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నారు. మొదటి వేవ్లో ఆ గ్రామంలో 3 కేసులు నమోదవ్వగా అప్పటి నుంచి ఇప్పటి వరకు విధిగా మాస్కులు ధరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ తమ గ్రామాన్ని కాపాడుకుంటూ సెకండ్ వేవ్లో కరోనా ఫ్రీ విలేజ్గా పేరు పొందింది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో చెప్పలేదు కదా. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాఘోజీపేట్ గ్రామం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా కొత్తవారు ఊళ్ళోకి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని ఆపి మాస్క్, శానిటైజర్ ఇచ్చి ఎక్కువసేపు వారి ఊరిలో ఉంచకుండా తొందరగా బయటకు పంపిస్తున్నారు. చిన్న కుగ్రామమైనప్పటికీ కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ 3 పూటల వేడి నీళ్లను సేవిస్తున్నారు. ఆ గ్రామ సర్పంచ్ సహకారంతో ఊరి జనాలు నిబంధనలు పాటిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైడ్ చల్లించడం, డ్రైనేజీ పనులను, శానిటేషన్ వర్క్ను దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు సర్పంచ్. దీంతో పక్క గ్రామాల ప్రజల దృష్టి ప్రస్తుతం రాఘోజీపేట్ గ్రామంపై పడింది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వేరే గ్రామస్తులు కూడా పాటిస్తున్నారు.